नमस्ते अन्ना अंदर की नमस्कार निन्नगाक मोन्न जरिगिन मूड आत्महत्यलु एवैते उन्नायो कुवैट प्रमाद गंटिकलैते मोगिंचडं जरिगिंदी एंदुकंटे कुवैट उन्न प्रजलु तम योक्क प्राणालनु तीसुकोवडानिकि विविध मार्गालु मरियु पद्धतुलनु एंचुकुंटू उन्नारनि चेप्पि कुवैट अधिकारुलु अयिते वेल्लडिंचडं जरिगिंदी कुवैट 2021 जनवरी नुंचि नवंबर वरकु मनं चूसुकुंटे प्रति नेल 12 मंदि चोप्पुन మొత్తం 120 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆసియా దేశాలకు చెందిన ప్రవాసులే ఉన్నారని చెప్పి కువైట్ అధికారులు వెల్లడించడం జరిగింది. కరోనా వ్యాప్తి చెందిన తర్వాత కువైట్ లో ఆత్మహత్యలు చేసుకునే వారిలో ఆసియా దేశాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. కువైట్ లో ఆత్మహత్యలకు ప్రయత్నించే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నారు. అలాగే మనం జాబర్ బ్రిడ్జ్ వద్ద చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఆత్మహత్యల రెట్టింపైందని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. ఇప్పుడు జాబర్ వంతెన వద్దైతే కువైట్ పోలీస్ అధికారులు అయితే పహారా కాస్తూ ఉన్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తే వాళ్ళను అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నట్లయితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఆత్మహత్య యత్నానికి సంబంధించి కువైట్ ఇళ్లలో పనిచేసే పని మనుషుల ఆత్మహత్య యత్నానికి సంబంధించిన కేసులే అత్యధికంగా నమోదవుతూ ఉన్నట్లయితే కువైట్ పోలీస్ అధికారులు కరోనా ప్రారంభం నుంచి వందల సంఖ్యలో ఆసియన్లు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తే వాళ్ళను కాపాడడంలో విజయం సాధించామని చెప్పి కువైట్ అగ్నిమాపక దళం అయితే ప్రకటించడం జరిగింది. నేషనల్ బ్యూరో ఆఫ్ హ్యూమన్ రైట్స్ నిన్న 7 ప్రభుత్వ రంగ సంస్థలతో అయితే ఆత్మహత్యకు గల కారణాల గురించి అయితే అధ్యయనం చేస్తూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఒకే రోజు 3 ఆత్మహత్యలు కువైట్ లో చేసుకోవడం వల్ల కువైట్ సమాజాన్ని కదిలించిందని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. 2020లో మనం చూసుకుంటే కువైట్ దేశ చరిత్రలోనే అత్యధికంగా ఆత్మహత్యల రేటు నమోదైనట్లయితే అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. చాలా వీడియోలు చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను, 10 రూపాయలు డబ్బు సంపాదించుకునేందు వరకే మనం కువైట్కి వచ్చాము, ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కువైట్ ప్రభుత్వం కూడా అయితే ఇలా ఎవరైతే ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారో వాళ్ళను దేశ బహిష్కరణ చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల మీరు ఏమి సాధించింది లేదు, మహా అయితే ఒక 10 రోజులు ఏడుస్తారు, దివసాలు జరుగుతాయి, ఆ తర్వాత ఎవరు పనిలో అయితే వాళ్ళు ఉండిపోతారు, మహా అయితే మీ కుటుంబ సభ్యులకు భార్యకో అమ్మకో నాన్నకో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయితే బాధగా ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు కూడా మర్చిపోతారు. కాబట్టి మీరు ఆత్మహత్య చేసుకోవడం కన్నా మీ యొక్క కుటుంబ సభ్యులతో జీవితాంతం ఆనందంగా బ్రతుకుతూ మీరైతే సహజ మరణం పొందితే అది వేరు, మీకు మీకుగా ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య మహాపాపం అని కూడా మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారన్న. కాబట్టి మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీరు ఆత్మహత్య చేసుకొని చనిపోతే మీరు ఒక్కరే బాధపడ్డట్టు కాదు, మీతో పాటు మీ కుటుంబం, మీకు సంబంధించిన మీ జీవితంతో కూడిన కొన్ని జీవితాలు కూడా అయితే ముడిపడి ఉంటాయని చెప్పి మరీ మరీ గుర్తుంచుకోండి. ఇంతకంటే నేను ప్రతి ఒక్కసారి ఏం చెప్పలేను, ఎందుకంటే ఆత్మహత్య వరకు మీరు పోయారంటే ఆ యొక్క పోరాటం, ఆ యొక్క ధైర్యాన్ని మీరు బ్రతుకు మీద చూపించండి, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు, నాది హామీ అని చెప్పేసి నేను మరీ మరీ తెలుపుతున్నానన్నా. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉంటూ ఆత్మహత్యలకు జోలికి పోకుండా ఉంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.